అంబేద్కర్ ఆశయాలు సాధించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమంటూ జిల్లా టీడీపీ కార్యాలయంలో అంబేద్కర్ కి ఘన నివాళులర్పించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి అవసరమేనని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను సాధించడం తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. దళితుల పక్షపాతి ఎన్టీఆర్ మరియు చంద్రబాబు నాయుడు అన్నారు. దళితుల సంక్షేమం కోసం అనేకమైన పథకాలు అమలు చేసి దళితుల్ని స్పీకర్లు చేసిన ఘనత దేశంలోని మొట్టమొదటిసారిగా ఎస్సీ కమిషన్ని ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలోనే దళితులపైన ఎక్కువగా అత్యాచారాలు, హత్యలు, దాడులు, అవమానాలు, శిరోముండనాలు జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్ర చరిత్రకు ఎక్కడం చాలా దురదృష్టకరమైన విషయమన్నారు. కేవలం 120 రోజుల్లోనే మళ్లీ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో అంబేద్కర్ కి నివాళి అర్పించిన వారిలో శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ దొరబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, జిల్లా క్రిస్టియన్ అధ్యక్షులు మేషక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, అందులోనూ తెలుగుదేశం పార్టీ నానా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఈ రోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా ఉందని. ఆయన ఎంతో కష్టపడి రాసినటువంటి రాజ్యాంగం తుంగలోకి దొక్కేసి రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మేము ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ప్రమాణం చేసి చెప్తాము. కరెక్ట్ గా 119 రోజుల్లో మళ్ళీ భారత రాష్ట్రంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పునరుద్ధరించే వరకు కూడా మేము విశ్రమించమని చెప్పి తెలియజేసుకుంటూ అదే మేము ఆయనకి ఘనమైనటువంటి నివాళి ఇస్తాము. టెంకాయలు కొట్టేది, కర్పూరాలు ఇచ్చేది కాదు. మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రతిష్ఠించే వరకు తెలుగుదేశం పార్టీ పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఘనమైన నివాళి అర్పించుకుంటున్నాం. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయనకు ఘనంగా కూడా నివాళులు అర్పించడం కూడా జరిగింది. ఈరోజు రాజ్యాంగ నిర్మాత, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజ్యాంగం మొన్నటి వరకు 2019 వరకు జరిగింది. ఈరోజు కానీ ఆయన ముందుంటే తీవ్రత కలత చెందుంటారు. ఈ రాజారెడ్డి రాజ్యాంగం వచ్చిన దానికి ఈరోజు అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని మొట్టమొదటిగా 1982 సంవత్సరంలో అంబేద్కర్ గారిని, పూలే గారిని ఇద్దరిని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నీకు ఏ ఇజం ఉంది, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఇజాలు చెప్తా ఉంటే రామారావు గారిని అడిగితే నేను అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకుంటా, పూలే గారిని మహాత్మా గాంధీ మహాత్మా పూలే గారిని మరి ఆదర్శంగా తీసుకొని ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని పెట్టి మరి దాన్ని అమలు చేస్తాను అన్న మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మరి అంబేద్కర్ గారిని పొగుడుతా, ఆయన చేసిన కార్యక్రమాల్ని నెమరు వేసుకుంటా, ఆయన చెప్పిన బాటలో నడిచేదానికి మేమంతా కూడా ఈరోజు ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం.